అంటే నేను ఈ మధ్య ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను రాజశేఖర్ గారిది. ఆయన ఏమన్నారంటే, మేము ఈ సినిమాలో జాయిన్ తీసేసాము, ఆయనకి మాకు సెట్ అవ్వలేదండి, ఆయన స్లోగా ఉన్నారు, సెట్ అవ్వదని చెప్పి జీవితాన్ని ట్రైంది అని చెప్పాను. మీరు ఇన్నిసార్లు ఇన్ని ఛానల్స్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎవ్వరి గురించి ఎక్కడ ఒక చిన్న మాట కూడా మీరు మాట్లాడలేదు. నాకు ఇచ్చిన ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఎక్కడ కూడా చాలా చక్కగా నవ్వుతూ ప్లెజెంట్ గా ఏదున్నా కూడా నాదే బాధ్యత అని మీ మీద వేసుకుని మీరు చాలా కానీ ఆ మాట ఆయన చెప్పేటప్పటికీ నాకు నేను కొంచెం ఏంటి మన సముద్ర గారి గురించి ఇలా చెప్తున్నారేంటి నా అని అనిపించింది. సార్ మీరు చూసారా, మీకేమనిపించింది? అయితే అండి, రాజశేఖర్ గారి మీద ఫస్ట్ నాకేంటంటే రాజశేఖర్ గారి జీవితం మీద ఫస్ట్ గౌరవం. ఎందుకు, నా ఫస్ట్ సినిమా రాజశేఖర్ గారే చేశాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు చెప్తే సముద్ర చాలా షార్ప్ అండి, సముద్ర చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్, ఆయనకి ఇవ్వండి, ఆయనైతే బాగుంటుందని రాజశేఖర్ ఫస్ట్ చెప్పాడు. అతను చెప్పిన మాటకి ఆర్బి చౌదరి గారు ఫిక్స్ అయ్యి నాకు అవకాశం ఇచ్చారు. రాజశేఖర్కి నేను బిఫోర్ మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చెప్పాను, అది నచ్చి దీన్ని ప్రిపేర్ చేశారు. రాజశేఖర్ అలా చెప్పడం వల్ల నాకు చౌదరి గారు కూడా ఆ సినిమా ఇచ్చారు, చేశాం, అద్భుతంగా తీశాను, బ్రహ్మాండమైన సక్సెస్. రాజశేఖర్ లైఫ్లో ఈరోజు కూడా జెమినీ టీవీలో 20 సంవత్సరాలుగా ఎవ్రీ మంత్ వచ్చే సినిమా సింహరాశి. రాజశేఖర్కి అంకుశం తర్వాత అంత గొప్ప సినిమా ఇది ఈ రోజుకి. ఇప్పుడు అంకుశాన్ని చెప్పరు, సింహరాశినే చెప్తారు రాజశేఖర్. ఆ తర్వాత మంచి రిలేషన్ ఉంది రాజశేఖర్ గారు నాకు. అప్పుడు ఒక 7 సినిమాల దాకా సముద్ర ఈ సినిమా చూడు మనం చేయాలి, ఈ సినిమా చూడు మనం చేయాలంటే నాకు ఇది రా ఇది నచ్చలేదు సార్ నేను చేయను, ఇది నచ్చలేదు నేను చేయను అని చెప్పి 7 సినిమాలు నేను రిజెక్ట్ చేశాను. ఆ 7 ఫ్లాప్లు ఆ సినిమాలు ఆయన చేసినాయి. విలన్, నాయకుడు, ఆప్తుడు, ఇట్లా ఆయన చేసిన సినిమాలు కంటిన్యూ. సింహరాశి తర్వాత మళ్ళీ సక్సెస్ లేదు, ఫ్లాప్ అయింది. ఇక ఆయన ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే సముద్ర నాతో చేయటం ఇష్టం లేదేమో, ఇన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నాడని చెప్పి పరశుర్ బ్రదర్స్ ఫోన్ చేసి నేను ఇంకో సినిమా తీసుకున్నానండి, ఇది చూడమనండి సముద్ర అని అని రికమెండేషన్ ఇచ్చాడు. వస్తే ఫోన్ చేశారు గోపాలకృష్ణ గారు, ఎరా ఏంటి ఇట్లా అనుకుంటున్నాడు రా అని. లేదు గురుజీ, నాకు ఆయన మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది, నా ఫస్ట్ తను చెప్పిన దానివల్ల నాకు ఆయన మీద అలాంటి ఉద్దేశం లేదు, నేను సినిమా నచ్చితే 100% చేస్తాను, సరే ఇది నేను చూసి మీకు ఫోన్ చేస్తాను. చూసా, నచ్చింది, చేశా. అదే ఎవడైతే నాకేంటి, అదే ఎవడైతే నాకేంటి. ఓకే, అయితే నేను ఆ సినిమా చూసి ఏం చెప్పాను సార్, ఇది యాస్టిక్ చేస్తే ఆడదు, మినిమం 60% సినిమా తీసేసి 40% వాడగలం, ఆ 60%కి ఇంకా 4 సినిమాలు కాపీ కొట్టాలి, అట్లయితే ఈ సినిమా ఇది, దానికి ఒప్పుకుంటేనే నేను చేస్తా ఈ సినిమా, లేకపోతే నేను చేయను అన్న. అంటేను మా ఆవిడ కూడా ఏంటి రాజశేఖర్ లాగే డౌట్ పడింది, ఎందుకు మీరు అన్ని సినిమాలు చేయట్లేదు అని అడిగింది. నిజంగా మా ఆయన అంటే నాకు అభిమానం, కానీ ఆయన సినిమా చేస్తే నేను హిట్ కొట్టాలి, ఫ్లాప్ చేయకూడదు, అది నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అని మా ఆవిడకి కూడా చెప్పా. తను అర్థం చేసుకుంది, రాజశేఖర్కి ఇది తెలియదు. ఓకే, సో ఇలా చూసి చెప్పగానే రాజశేఖర్కి ఫస్ట్ ఏమన్నాడు సముద్ర, బాగుంది నచ్చింది చేద్దాం అన్నాడు అని చాలా సంతోషపడ్డాడు. రాజశేఖర్కి ఏంటి, నా జడ్జిమెంట్ మీద బాగా నమ్మకం అండి, సముద్రకి నచ్చిందా, సముద్ర ఓకే అన్నాడా అంటాడు. సరే అని చెప్పి చెప్పాను, ఓకే అన్నాడు, చేస్తానన్నాడు బట్ ఇట్ అని చెప్పాడు. సరే ఓకే అన్నాడు రాజశేఖర్. అన్నాక అప్పుడు నేను 4 సినిమాలు చెప్పా, 1 తంబి అనే సినిమా, 2 మధురై అనే సినిమా, 3 తమిళ్ అనే సినిమా, ఇవన్నీ విజయ్యే, ఇవన్నీ కాపీలు కొట్టి అందులో ఉన్న ఎపిసోడ్ వాడితే బాగా సక్సెస్ అయిద్దని చెప్పి నేనే చూపించి చెప్పి చేశాను. ఓకే, చేసిన తర్వాత ఏంటంటే 5 సంవత్సరాలుగా వీళ్ళకి సక్సెస్ లేదు. అప్పటికే రాజశేఖర్ గారు జీవిత గారు కలిసి శేషు అనే సినిమా, సత్యమేవ జయత్ అనే సినిమా, ఆప్తుడు అనే సినిమా, ఇవన్నీ చేశారు, ఒక్క సినిమా కూడా సక్సెస్ లేదు వాళ్ళు డైరెక్ట్ చేసిన సినిమా. కానీ సరే ఇప్పుడు ఒకళ్ళు అన్నంత మాత్రాన మనకు ఒరిగేదేముంది, ఎవరు ఏంటని ప్రజలకు తెలుసు, లేకపోతే నిర్మాత తెలుసు, డైరెక్టర్ తెలుసు, నా గురించి చెప్పినందుకు మాత్రాన ఏమైంది, సో పెద్దోడు ఏదో తెలియక అన్నాడు పోనీ నేనే తగ్గి ఉంటా, ఏమైంది దానికి. కానీ ఎవరు ఎన్ని సక్సెస్లు ఇచ్చారనేది మనకు తెలుసు, సొసైటీకి తెలుసు. ఇప్పుడు సముద్ర ఏంటంటే మంచి డైరెక్టర్ అంటారు, రాజశేఖర్ ఎవరు అన్నారు అనుకోండి,
నంబర్ వన్ హీరో అని అంటారు, నంబర్ వన్ డైరెక్టర్ అంటారు. అలాగే జీవిత గారిని అడిగారు అనుకోండి, జీవిత గారు అంటే అయ్యో ఆవిడ మంచి ఆర్టిస్ట్ అండి, రాజశేఖర్ గారి వైఫ్ అండి అంటారు. ఆవిడని గొప్ప డైరెక్టర్ అనరు, నన్ను గొప్ప యాక్టర్ అనరు, గొప్ప ఇది అనరు, కానీ ఆయన ఒక మంచి డైరెక్టర్ అని నన్ను అంటారు. సో అలాంటి గుర్తింపు ఉంది. సో ఒకళ్ళు రాజశేఖరు జీవితంలో అయితే ఆ టైంలో నన్ను కాస్త ఇబ్బంది పెట్టారు, పెడితే నేను చైనా అని చెప్పి వెళ్ళిపోయా, చైనా వెళ్ళిపోయా, మీరే చేసుకోండి ఈ సినిమా మీకు దండం అని చెప్పి నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయ్యి, సముద్ర ఈ సినిమా నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే ఈ సినిమా నిలబడిద్ది, నువ్వేం బాధపడద్దు, నువ్వు నా బ్రదర్వి అని రాజశేఖర్ మళ్ళీ పిలిచి, జీవిత గారు పిలిచి, మా మధ్యన మళ్ళీ ప్రసన్న కుమారు మధ్యవర్తి పిలిచి, ఏ గొడవలు అవుతుంటాయి అట్లా అయితే అట్లాగా మళ్ళీ నువ్వే చేయంటే మళ్ళీ నేనే చేసి ఆ సినిమాని చేసి ఆ రిలీజ్ రోజు మార్నింగ్ షో చూసాక కానీ వెళ్ళి స్నానం చేయలేదండి. రాజశేఖర్ సింహరాజు తర్వాత ఆ లెవెల్ హిట్ మళ్ళీ నా సినిమాని ఎవడైతే నాకంటే సినిమా బాగుంటుంది అంత పెద్ద హిట్ అయింది. సో అలాగా వాళ్ళు చెప్పినంత మాత్రాన అది అయిపోదుగా, ప్రజలకు తెలుసు. మళ్ళీ పోయి ఆ తర్వాత సత్యమేవ జయతి చేశారు, అది అవ్వాలిగా. మళ్ళీ యాక్చువల్గా గోరింటాంగ్ సినిమా నేను చేయను అన్నాడు ఆయన, యాక్చువల్గా అది కూడా చేయండి అండి మీరు, పెద్ద హిట్ అయ్యిద్ది ఆ సినిమా, నా జడ్జిమెంట్ నమ్ముతారు కదా, మీరు చెయ్యండి అని నేను విఆర్ ప్రతాప్ డైరెక్టర్ని, నువ్వు నువ్వే చేయంటే లేదు బాబు ఇప్పుడు దాకా నీతో పడ్డాక నేను ఆడ చేసి నాకు టైం మన ఇద్దరు గ్యాప్ పెట్టుకుని మనం చేద్దాంలే అని చెప్పి రాజశేఖర్ గారికి, అప్పుడు మరి నువ్వే చెప్పు డైరెక్టర్ సముద్ర అన్నాడు. అంటే అప్పుడు నేను విఆర్ ప్రతాప్ని తీసుకెళ్ళి నేనే పరిచయం చేసి పెట్టి గోరింటాకు చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఆ సినిమా హిట్ హిట్ అట్లాగా జరిగింది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కోసారి ఏదేదో అనుకుని ఏదేదో చెప్పేస్తుంటారు. మనకెప్పుడు ఒక వయసు వచ్చాక ఒక పరిపక్వత వచ్చాక మనం ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, ధర్మం చెప్పాలి, సత్యమే పలకాలి నోరు. సో అందువల్ల ఆయన సరే తెలియక నా మీద ఏదైనా కోపంతో ఇంకా ఏదైనా కోపం పెట్టుకుని ఉండి అలా మాట్లాడారేమోలే అనుకొని నేను దాని గురించి నేను ఎప్పుడు నెగిటివ్ చెప్పలా, తప్పుగా మాట్లాడలా. ఇప్పుడు కూడా నేను సరే ఆయన అంటే అన్నాడు పెద్దోళ్ళే నాకంటే మా హీరో అనుకుని నేను దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు మేడం. ఇప్పుడు కూడా నాకు రాజశేఖర్ జీవితం అంటే అభిమానం. సో ఇది తెలిసాక కూడా నేను ఇట్లా చేశానని తెలిసాక సముద్ర రిస్క్లో ఉన్నాక అన్నాక తెలిసినా కూడా సముద్ర నేను చేస్తాను, నాకేం డబ్బులు ఇద్దామా, నీకు నేను సినిమా చేస్తాను, మనం చేద్దామని మళ్ళీ ఫోన్ చేస్తాడు. చిన్నపిల్లాడు మెంటాలిటీ అట్లాగే మంచివాడండి రాజశేఖర్. కోపం వచ్చినప్పుడు అది ఇదని మాట్లాడి ఏదో చేస్తారు తప్పితే పర్సనల్గా భార్యాభర్తలు ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు చాలా బ్రిలియన్స్, చాలా బ్రిలియన్స్. కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా అరే మన డెసిషన్స్తో ఇలా జరిగాయి కదా, సో ఇప్పుడు మన డెసిషన్స్ వల్ల మనం ఏ మిస్టేక్ చేసాం రియలైజ్ అయితే చాలా గ్రేట్ పర్సన్స్ అండి ఇద్దరు, అయితే మాత్రం చాలా గ్రేట్ పర్సన్స్ అవుతారు. స్వతహాగా మంచోళ్ళు అండి ఇద్దరు, చాలా తెలివిగలరు. జరిగిన ఇది. సో ఈ ఉద్దేశంగా నేను ఎప్పుడు వాళ్ళిద్దరిని నేను కామెంట్ చేయను, చేయలేదు.